డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి? ఇంకా సంవత్సరం ఎలక్షన్ మనకు ఉన్నాయి, ఎందుకు వచ్చినాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు తెలియకపోతే ఈ రోజులలో అడిగింది అమ్మాయిన బువ్వ పెట్టది, తెలియకపోతే మీకు కూడా ప్రజలు ఎడిపోతా ఉన్నారు, ప్రజాస్వామ్యం ఎడిపోతా ఉన్నది, ప్రజల పరిపాలన ఎడిపోతా ఉన్నదో తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా ఒక జీతం ఉంచుకుంటే 6 నెలల ముందు ఎగ్గొట్టిపోతారా? ఎగ్గొట్టిపోతే ప్రాయమాలు కట్టాలి. కానీ సంవత్సరం ముందు ఈ కేసీఆర్ పోతా ఉన్నాడు, ఎందుకు పోతా ఉన్నాడో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి పాయమాలు కట్టిద్దామా, లేకపోతే మళ్ళీ ఎలక్షన్లు నిలబడ్డారు ఓడిద్దామా? మీరే ఆలోచించుకోవాల్సిందే కాబోతుంది. కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని 4000 రూపాయలు ఇచ్చినా, ఇక మళ్ళీ నాకు ఈ 4000 మర్చిపోతే నాకు ఓటు వేస్తారో లేదో, ఇప్పుడే ఎలక్షన్ తీసుకొచ్చుకుంటే నాకు మళ్ళీ మంచి రోజులు ఉన్నాయి, ఇక ముహూర్తం మంచుకున్నది, నేను గెలుతా అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు ఈ ఎలక్షన్స్. ఎందుకోసమంటే టిఆర్ఎస్ పార్టీ 64 సంవత్సరాల నుంచి కులాల ఖచ్చితంగా, మతాల ఖచ్చితంగా, పార్టీల ఖచ్చితంగా వంట మార్పు కార్యక్రమంతో విద్యార్థి యువకులు పోరాటం చేస్తే అప్పుడు కేసీఆర్ ముట్టలే. అప్పుడు కేసీఆర్ ముట్టక ముందుకే తెలంగాణ ఉద్యమం, అప్పుడు 370 మంది అమరల త్యాగం, మళ్ళా 1200 అమరల త్యాగంతో తెలంగాణ సోనియా గాంధీ గారి ఆలోచనతో పాపం అమాయక బిడ్డలు చనిపోతా ఉన్నారు, వాళ్ళ కోరిక న్యాయమైన కోరిక అని చెప్పి తెలంగాణ ఇస్తారని చెప్పి అమ్మ ఈ జన్మలో కూడా తెలంగాణ రాకపోవు, తెలంగాణ ఇచ్చింది మీరే, మీరు తెలంగాణ దేవత అని చెప్పి కాళ్ళ మీద పడ్డారు. గొంగడి పురుగునైనా ముత్తాడుతా, దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా, మా టిఆర్ఎస్ పార్టీని మీ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తా అని చెప్పొచ్చిండు. చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణకు వచ్చిండు. అమ్మా మీరు మాట్లాడుకోకండి అక్కడ, హలో, మీరు వచ్చిన పార్టీగా వాళ్ళు మెర్జ్ చేయమని కూడా మనం అడగలే, వాళ్ళంతటా వాళ్ళే కోరుకున్నారు. మన తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ కోరిక, తెలంగాణ పోరాటం ఆశ, నిధులు, నియామకాలు, నీరు మరి కావాలని కోరుకున్నాం. ఆంధ్ర పాలకుల నుండి మాకు విపత్తు జరగాలి. బడుగు బలహీన వర్గాలకు, గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న అట్టడుగు శ్రామిక వర్గానికి న్యాయం జరగాలి. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోరుకోవాలి. ఉండడానికి ఇల్లు కావాలి. నా విద్యార్థులకు చదువుకునే అవకాశం రావాలి. అందరికీ వైద్య సదుపాయం ఉండాలి. ఉద్యోగం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. ఇది మనం కోరుకున్నది. అయ్యా ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ల పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్క యూనివర్సిటీలో పిల్లలు, మన కొడుకులు, మన పిల్లలు ఒక్కొక్కరు డాక్టర్లు, ఇంజనీర్లు చదివి యూనివర్సిటీలలో పెద్ద పెద్ద చదివి 35 ఏళ్ళు మాకు దాటిపోతా ఉన్నాయి. ఇక మాకు ఇంతవరకు ఉద్యోగం వస్తలేదు. దాదాపు 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ వస్తే, తెలంగాణ విభజన జరిగితే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఒక్కొక్క తెలంగాణ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు లంబాడి తండలకు పోయి, అర్జున బాడలకు పోయి, గ్రామాలకు పోయి, తల్లులారా, తండ్రులారా, నా అమ్మలారా, మీ కాళ్ళు మొక్కుతాం, తెలంగాణ ఉద్యమం ఆరాటం, మాకు ఉద్యోగం కోసం ఒక పోరాటం చేసినాం. ఇలా నా తోటి అన్నలు, నా తోటి తమ్ముళ్ళు, ఇలా తెలంగాణ నాకు లేకున్నా పర్వాలేదు, నాకు రాకున్నా పర్లేదు, నాకున్న తరానికి కూడా అన్యాయం జరగద్దు నాకు అని చెప్పి పాపం వాళ్ళు కిరోసిన్ పోసుకుని చనిపోయినరు. ఆ అమరవీరుల త్యాగమే, ఆ అమరవీరుల రక్త తర్పణే, ఆ అమరవీరుల రక్త బలిదానమే ఇలా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు కాళ్ళు గడిగి, కాళ్ళు మొక్కి తెలంగాణ పార్టీకి మాకు ఇంటికో ఉద్యోగం వస్తా తల్లి, నేను చెల్లెను చదివిపిస్తా, నేను తమ్ముడిని చదివిపిస్తా, నువ్వు 24 గంటలు పనిచేసినావు, ముసల్లాను అయినావు, నేను జాతా అని భరోసా ఇచ్చి తెలంగాణ పార్టీకి ఓటేయించిండు. ఓటేసినాక ఓడమల్లి అయిపోయింది, తర్వాత బోడమల్లి అయిపోయింది. తెలంగాణ ఆకాంక్ష ప్రతి ఒక్కరికి రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తానన్నారు. ఇస్తానన్నాడా లేదా? ఎలక్షన్ల కోసం నేను అబద్ధం చెప్తా ఉన్నా. 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానన్నాడు.
3 ఎకరాల భూమి ఇస్తాను అన్నాడు. ఎస్సీ కార్పొరేషన్ లో బీసీ కార్పొరేషన్ లో ప్రతి ఒక్కరికి లోన్ వచ్చే విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మొత్తం డెవలప్మెంట్ చేస్తానన్నాడు. అదే విధంగా 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. నల్ల తిప్పగానే నీళ్ళు వస్తాయి, ఇవన్నీ రాకపోతే ఓట్ల కోసం మల్ల వస్తే చెప్పులతో కొట్టమని చెప్పి అన్నాడు. ఇది నిజం. తెలంగాణ విభజన జరిగినప్పుడు దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంది. అంత డబ్బు మన దగ్గర ఉన్నది. అలాంటి డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు ఏరుబట్ట కుటుంబం చేసుకో ఏం చేసుకుంటుంది? ఎద్దు వ్యవసాయం కొనుక్కుంటుంది, మేనమావ దగ్గర పోయి పెట్టుబడికి డబ్బులు తెచ్చుకుంటారు. కానీ మన ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు ఒక్కసారే కాజేయడం కోసం, ఒక్కసారే తినడం కోసం 10,000 కోట్ల రూపాయలు కాజేయడం కోసం మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకున్నది. అన్ని ఊరు చుట్టూ పైపులేషన్ ఇంకా బిల్లులు తీసుకున్నాను అనుకుంటుందా? కాదు, పైపులు డంపు చేసే బిల్లులు తీసుకున్నారు. అడ్వాన్స్ మొబిలైజేషన్ పేరు మీద డబ్బులు తీసుకున్నారు. అంటే ఏ పని చేసినా తొందరగా డబ్బులు రావు, ఈ పైపులు అయితే భూముల భారేయచ్చు. 45,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఏర్పడ్డ కుటుంబాన్ని తెలంగాణను ఇలా 45,000 కోట్ల రూపాయలు పైపులు భూములల్లో భారేసిండని చెప్పి సందర్భంగా అందులో వల్ల కమిషను 10,000 కోట్ల రూపాయలు కమిషన్ కోసమే మిషన్ భగీరథ, వేరే మార్గం లేదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. సరే తింటే తిన్నారు, మాకేంది అనుకున్నాం అనుకుందాం, కానీ మాకేమైంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వారు 1760 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసి రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, పేదల బతుకులు ఏవే ఉన్నాయి, రైతు కూలీల బతుకులు ఏమి ఉన్నాయి, విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు, యువకులు ఏ విధంగా ఉన్నారు, రైతు కూలీలు ఏ విధంగా ఉన్నారు, మేధావులు ఏ విధంగా ఉన్నారు, కార్మికులు కర్షకులు ఏ విధంగా ఉన్నారని చెప్పి కష్టాలు తెలుసుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. పేదోళ్ళు బాగుపడాలంటే, గరీబోళ్ళు బాగుపడాలంటే ఈ దేశానికి వెన్నెముక అయిన రైతు. రైతు బాగుంటేనే రైతు దేశం. ఇది వ్యవసాయక దేశం, వ్యవసాయం ఉత్పత్తి జరిగితేనే మన దేశం బాగుందని చెప్పి నమ్మిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మహనీయుడు, మహారాజు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి మీ సందర్భంగా మీకు తెలియజేస్తూ రైతులకు ఏకకాలంలో ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేసి 100,000 రూపాయలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పత్తి విత్తనాలను 1200 ఉన్న విత్తనాలను 1800 ఉన్న విత్తనాలను 680 రూపాయలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఫర్టిలైజర్ కూడా పిండి బస్తాల మీద సబ్సిడీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్బంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఆయన ఉన్న 10 సంవత్సరాల కాలంలో పాడి పంటలతోని, పచ్చని సంవత్సరంతో, మంచి రేట్లతోని రైతులు 2 పూటల అన్నం తినగలిగిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మన తెలంగాణ, బంగారు తెలంగాణ, ప్రజా తెలంగాణ వచ్చిన తర్వాత ఆరాటలతో, పోరాటాలతో 1200 మంది అమరుల త్యాగంతో తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ ఒక కుటుంబం బాగుపడ్డది, ఒక కులం బాగుపడ్డది తప్ప పేదలకు ఒరిగింది ఏమి లేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి ధర 12,000 రూపాయలు ఉంటే టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు కనీసం ఏరిన కిరాయిలు రాక, పత్తి మిర్చి ఏరిన కిరాయిలు రాక పంట కూడా పరిచేల మీదనే తక్క తగలేసుకున్న సంఘటనలు ఉన్నాయి. పత్తి రైతులకు పత్తి 6 ఫీట్ల 3 ఇంచులు పెరిగింది, కానీ పత్తి మాత్రం ఖాత గాయలే. 80 కాయలు కాసిన ఖాత 40 కాయలే కాసింది. దానికి కారణం నకిలీ విత్తనాల సప్లై కారణమే అని చెప్పి, ఈ ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. 12 క్వింటాల నుంచి 15 క్వింటాలు పండాల్సిన పత్తి ఇవాళ 7 క్వింటాలకే పరిమితం అయిపోయింది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత పత్తి ధర 3,500. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5,600 రూపాయలకు అమ్మినాం. ఇది మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కందుల ధర, పెసల ధర 7,000 రూపాయలు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు. ఇక రైతు ఎక్కడ బాగుపడతాడా? ఒక్కొక్క ఎకరానికి రైతు టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2,00,000 రూపాయలు లాస్ అయ్యిండు.
అందుకోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, బస్సు యాత్ర నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు ఎక్కువైనాయని చెప్పి రైతులారా ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతు 2 లక్షల రూపాయలు అప్పుల పాలైంది. కాబట్టి మీకు ఏకకాలంలో డిసెంబర్ 7వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ సరుకులు 9 సరుకులు ఇచ్చినాం మనం. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 9 సరుకులు తీసేసి ఒకటే దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం ఇచ్చిండ్రు. అది కనీసం ఊరు కుక్క కూడా తింటలేదు. అలాంటి పార్టీ ఈ పార్టీ. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 7వ తారీఖు నాడు మీరు ఎన్నికలలో గెలిపిస్తే మీకు 9 సరుకులు ఇస్తాం, మళ్ళీ సన్న బియ్యం ఒక ఇంటికి 6 కిలోల చొప్పున ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రోగం వస్తే, నొప్పి వస్తే సావేశరణమైతాంది, లేకపోతే ఎకరం భూమి అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నయం చేయించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 15 రోగాలు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డును 5 రోగాలకే పరిమితం చేసిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రోగమైనా రాని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత నా అక్కలకు, నా చెల్లెలకు, మహిళలకు ఒక్కరికన్నా మర్యాద ఇచ్చిందా, మంత్రివర్గ స్థానంలో ఒక్కరికైనా మంత్రి స్థానం ఇచ్చిందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 50% ఉన్నారు ఈ రాష్ట్రంలో మహిళలకు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణం 10 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. వచ్చిందా తల్లి, వచ్చిందా? మరి కాంగ్రెస్ పార్టీ మీరు డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎన్నికలలో మీరు గెలిపిస్తే 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అదొక్కటే కాదు, 1 లక్ష రూపాయలు గ్రాంట్ కింద ఒక్కొక్క తల్లి గ్రూప్ లో ఉన్న తల్లికి 7,000 చొప్పున ఫ్రీగా కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. పింఛన్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇంట 2 ఉంటే 2, 3 ఉంటే 3 పింఛన్లు ఇచ్చినాం. ఇచ్చినవాలేదా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు డిసెంబర్ 7వ తారీఖు నాడు గెలిపిస్తే మీకు ఒక ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3 58 ఏళ్లకే ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా 2,000 చొప్పున పింఛనిస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. వికలాంగులకు 3,000 చొప్పున పింఛనిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. నా అక్కలకు, నా చెల్లెలకు సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. రైతులకు 5 లక్షల బీమా పథకం కింద ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించి ఆపదలో ఆదుకోవడం కోసం పాలసీ 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఎర్రబెల్లి దయాకర్ రావు గాని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాని అధికారంలోకి రాగానే మంచి అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు. అప్పుడు గరీబ్ అటావో నినాదంతో ఇందిరమ్మ గారు గుడిసెలన్నీ తీసేసి ఇల్లు కట్టిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమన్నాడు? అగ్గిపెట్టలాగా ఉన్నాయి, అవ్వత్తి ఎక్కడ పండాలి, బిడ్డెత్తి ఎక్కడ పండాలి, కోడలు ఎక్కడ పండాలి, గుడ్డు ఎక్కడ పెట్టాలని చెప్పిండు. అంత ఎటకారం వాడిండు, అంత ఎటకారం వాడినోడు కట్టియాలి కదా. కాంగ్రెస్ పార్టీ భూములు కొని పంపించిన వాళ్లకు అందులోనే భూములు అక్కడోటి అక్కడోటి డబుల్ బెడ్రూమ్ కట్టి కోట శ్రీనివాసరావు కనుక కోడిని ఏళ్ళ తీసి ఇక దాన్ని చూసుకుంటా తినమన్నట్టు ఆ ఇల్లును చూసుకుంటా ఇక నీకు ఓట్ వేయడం కోసం, ఓట్ వేయించుకోవడం కోసం అక్కడోటి అక్కడోటి ఇల్లు కట్టిండు. రాష్ట్రం మొత్తంనే 24,000 ఇల్లు కట్టిండు. ఎన్ని ఇల్లు కడతానన్నారు మీరు? 2,50,000 ఇల్లు కడతానన్నారు, 24,000 ఇల్లు కట్టిండు. అవి కూడా సగం పావుల 30 పావులు అయినాయి, పూర్తి కాలే. కానీ మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఎక్కడైనా కట్టుకోండి, మీకు 6 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. బీసీలకు, ఓసీలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు
రానోళ్లకు 250,000 రూపాయలు ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినోళ్లకు కూడా అదనంగా గది కట్టుకుంటే కూడా 250,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇది అలా ఇంకేమైనా కావాలా? కాంగ్రెస్ పార్టీ చెప్పింది చెప్పరా చేయరా? మరి మరి మనకు ఊసరపల్లి ఎర్రపల్లి దయాకర్ రావు ఉన్నారు, మనకేమైనా అభివృద్ధి చేసిందా? చేసిందా? కానీ మరి ఇసుక అంతా అమ్ముకున్నాడు కదా, ఇసుక అమ్ముకున్నాడు, చెక్ డ్యాంలు అమ్ముకున్నాడు, రోడ్లు అమ్ముకున్నాడు, అన్ని అమ్ముకున్నాడు. పోయినసారి ఎలక్షన్లో పాపం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉండి ఇక్కడ వాళ్ళకి ఏం చెప్పిండు, ఇది కూడా ఒకసారి వర్ధన్నపేటలో ఉండే కదా. వర్ధన్నపేటలో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ ఉన్నదా మనకు? మన శ్రీధర్ రచనగా కట్టిండు, ఈయన ఉన్నప్పుడు కట్టలే. ఈ దొరలు కట్టరు, మన పేదలు చదువుకుంటారని చెప్పి తెలుగులో ధర కట్టరు. ఈ దొరలు ఏం చేస్తారు? ఇదిగే నా గడిన దొరలు, మన పేదలను చదువుకోవద్దు, చదువుకుంటే అభివృద్ధి అవుతుందని చెప్పి అన్యాయం చేస్తారు, తొక్కేస్తారు. 64 సంవత్సరాల నుంచి మనం అణగదొక్కబడ్డాం. కాబట్టి అక్కలారా చెల్లలారా, ఒకసారి నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి నాకు జంగారాఘవరెడ్డికి ఓటేసి అవకాశం ఇవ్వండి. మీకు ఒక తమ్మునిగా, ఒక అన్నగా, ఒక చెల్లెకు అన్నగా, ఒక తమ్మునికి ఒక అన్నకు తమ్మునిగా, 104 లెక్క ఒక తల్లికి బిడ్డలా మీకు దగ్గర ఉండి పనిచేస్తానని, ఒక ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలో చేసి చూపిస్తానని చెప్పి, ఒక ఎమ్మెల్యే అంటే ప్రజా సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు సామాజిక వర్గానికి ఏ విధంగా అందాలో చేసి చూపిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఎర్రవెల్లి దయాకర్ లెక్క చెప్పిన మాటలు కాదు. 9 సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? మీకు గౌండోళ్ళు రండి కౌంటీయాలు కట్టిస్తా, గొల్లోళ్ళు రండి కౌంటీయాలు కట్టి. ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడు కట్టేయలేదు, ఇప్పుడు కట్టిస్తారట. ఇప్పుడు గొల్లోళ్ళ మిల్తాను, గౌండోళ్ళ మిల్తాను, సాగరోళ్ళ మిల్తాను, అందరు పిలిచి అందరు కౌంటీ కాదు. నేను అట్లా కాదు, ఎమ్మెల్యే అయినాక సంవత్సరం తిరగక ముందుకే ఈ ఊర్లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు కమిటీయాలు సంవత్సరం లోపే పూర్తి చేస్తానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అదొక్కటే కాదు, మండల్ హెడ్ క్వార్టర్లో మనము పెళ్లిళ్ళు చేసుకోవడానికి కోసం కళ్యాణ మంటపాలు 10 కులానికి కట్టిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. మన మండల్ హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు మన పిల్లగాళ్ళు అన్మకొండకో మైపాల్కో పోవాల్సిన అవసరం లేదు, రాయపర్తిల్లే కట్టిస్తారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. రోగం వస్తే, నొప్పి వస్తే హనుమకొండకో, లేకపోతే వర్ధన్నపేటకో, మైపాల్కో పోవాల్సిన అవసరం లేదు. 50 పడకల ఆసుపత్రి మన రాయపర్తిల్లే కట్టిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. చెప్పిన మాట చేసే అలవాటు నాకుంది. డిసిసి బ్యాంక్ చైర్మన్గా 4 సంవత్సరాల పరిపాలనలో నేను రాగానే 23-24 సంవత్సరాల్లో రాసిన బ్యాంకును, 224 కోట్ల ఉన్న బ్యాంకును 4 సంవత్సరాల్లో 868 కోట్లు తీసుకొచ్చి అందరికీ రైతులకు 100,000 రూపాయలు వడ్డీ లేని రుణం, ఎల్టీ లోన్, లాంగ్ టర్మ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చిన ఘనత, ఇంటింటికి ఫర్టిలైజర్ సప్లై చేసిన ఘనత, నాది అడిగిన వాళ్లకు లోన్ ఇచ్చిన ఘనత నాదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ, డిసెంబర్ 7వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మీకు ఎర్రబెల్లి దయాకర్ రావు మీకు ఆల్రెడీ వాచ్లు కొనిచ్చిండు, చీరలు కొనిచ్చిండు, గజ్జలు కొనిచ్చిండు. కానీ ఒకటి మాత్రం గుర్తుండుకోండి, ఒక మీరు అంతా తీసుకునేది రేపు 1,000 రూపాయలు ఇస్తారు కావచ్చు, మన మొగోళ్ళకు ఒక ఆపు కూడా కొనిస్తారు కావచ్చు, అంత కలిస్తే 2,000 రూపాయలు. ఆ 2,000 కోసం మీరు ఓటు టీఆర్ఎస్ పార్టీకి వేస్తే మీ కొడుకు చదువు పోతుంది, మీ కొడుకు ఉద్యోగం పోతుంది, మీకు 2 బెడ్రూములు పోతుంది, మీకు 3 ఎకరాల భూమి పోతుంది, పండించిన పంటకు రేట్లు రావు. కాబట్టి మీకు పడుగు బలహీన వర్గాల పార్టీ, పేదల పార్టీ, స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ, ప్రజల కోసం త్యాగం చేసిన ఇందిరమ్మ, ప్రజల కోసం త్యాగం చేసిన, రక్త తర్పణ చేసిన రాజీవ్ గాంధీ లాంటి పార్టీ కావాలా? లేకపోతే ఊసరవెల్లి దయాకర్ రావు లెక్క నాకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇటు నాడు గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకొని, ఇటు నాడు గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకొని హార్ట్ అటాక్ వచ్చింది, అమ్మ ఓటేయమని అడిగి ఈ ముండ కొడుకు చచ్చిపోతాడే పాపం అని చెప్పి, అయ్యో పాపం ఓటేస్తే, ఓటేసినాక ఓడమల్లి, తర్వాత బోడమల్లి, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాను నరికేనా? ఇక లాస్ట్ అవకాశం ఇది, ఫేర్ బాల్. ఇక నేను ఉండా, ఇక నా మనవాడు అమెరికా రమ్మంటాడు, ఇది ఒక్కసారి ఏమైనా ఓటేస్తే అమెరికా పోతాయి, ఇక నా మనవాడు ఓటు తీసుకోపోతాడు, నేను మంత్రి అవుతా అని చెప్తా ఉన్నాడు. అమెరికా పోయేటోడికి మళ్ళీ ఓటు ఎందుకే మనం వేసేది? నేను ఉన్నా యువకుల్ని, మీకు అందుబాటులో ఉన్నా, నాకు ఓటేయండి, నేను ఈ ఊరి గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి పనిచేస్తా. నాది కాంగ్రెస్ పార్టీ.
ఆయన లెక్క పూటకోడు మార్చి మారా, ఆయనకు పూటకొని యోగవర్గం పోను, ఆయన లెక్క ఆయన ఊళ్ళో సర్పంచ్ ఎంపీటీసీ ఓడిపోను. నా ఊళ్ళో 25 సంవత్సరాల ఎంపీటీసీ సర్పంచ్ ప్రతి ఒక్కడు ఇనాన్ మాసు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ గ్రామానికి కూడా, ఈ గ్రామానికి కూడా ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఈ గ్రామ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రుణపడి ఉంది, ఎప్పుడు కూడా రుణం తీర్చుకుంటాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రుణం తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ, అక్కడ ప్రమాణ పూర్తిగా నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తాను, మీకు దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే చెయ్యి లేవట్టమని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, దమ్ముందా మీకు? ప్రమాణ పూర్తిగా ఇచ్చిన హామీలన్నీ సంవత్సరం లోపే పూర్తి చేస్తా. మీకు మీ ఊళ్ళో ఇదివరకు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇస్తారా అని చెప్పి సందర్భంగా నేను వెళ్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామ పెద్ద అశోక్ కూడా పాపం వచ్చేది ఉండే, ఆయనే కాలుకు పాపం మడివేక తిరిగింది స్లాపేస్తా అంటే, కాబట్టి రాలేకపోయిండు. మీరు ఏం అనుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మీరంతా 7వ తారీఖు నాడు మీరు ఆయన 2000 ఇస్తే 3000 ఇస్తే తీసుకోండి, అవి మన పైసలే. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడును మోసం చేసి 100 కోట్లు తీసుకొని పోయిండు, ఇసుక దందాల మీద 50 కోట్లు సంపాదించిండు, సీసీ రోడ్ల మీద 50 కోట్లు సంపాదించిండు, అవన్నీ మన పైసలే. 2000 ఇస్తే 2000 3000 ఇస్తే తీసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయమని చెప్పి మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నా అని చెప్పి. ఎప్పుడు ఈ ఊరు కాంగ్రెసే కాబట్టి నాకు భయం లేదు, అలాంటిది ఏం లేదు, ఈ ఊరి మీద నమ్మకం ఉంది. నేను గెలిచిన 3 నెలల లోపే ఈ ఊరును దత్త తీసుకొని ఆదర్శ గ్రామం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈ ఊరు ప్రజల పాపం అమాయకులు ఉన్నట్టుంది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను తానీకి మాట్లాడటం లేదంటే ఒక్కసారి చెప్పరా అమ్మా? గెలిచిన 4 రోజులకే వాటర్ ప్లాంట్ సొంత డబ్బుతో పెట్టిస్తా అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. కాశోళ్లకు కాంపౌండ్ వాళ్ళు లేదంట దేవుని దగ్గర, వాళ్ళకు కూడా పెట్టిస్తా అని చెప్పి నీళ్లు లేవట, వాళ్ళకు కూడా 4 రోజులపూట నీళ్లు పెట్టిస్తా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. గోరిల్లేవట అంటే బతకడానికి ఇల్లు లేదు, చచ్చిపోతే ఇల్లు లేదు పాపం వాళ్ళకు, కాశోళ్లకు. ఆ 3 పనులు చేస్తా అని చెప్పి ప్రమాణ పూర్తిగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.